నమస్కారం సార్ నమస్కారం మేడం సార్ ఇప్పుడు మీరు చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు తర్వాత ఒక ఏజెంట్ అనే పర్సన్ వీళ్ళు రియల్ ఎస్టేట్ లో ఖచ్చితంగా నాకు బిజినెస్ అవుతుంది వీళ్ళతో అని చెప్పేసి క్లయింట్ ని కనుకొనం ఎలా సో కస్టమర్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చేయాలి సో కస్టమర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ 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 సింపుల్ చాలా మంది రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ కస్టమర్లు ఉంటారో ఎక్కడెళ్ళి వెతకాలో ఎక్కడ దొరుకుతారో కస్టమర్ అని చెప్పి చాలా మంది భయపడతా ఉంటారు మీ అందరికి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా ఇంత ఈజీ అనిపిస్తుంది మీకు రియల్ ఎస్టేట్లో క్లయింట్స్ వెతకాలంటే వెరీ వెరీ సింపుల్ ఏం లేదు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్నే కాంట్రాక్ట్గా మార్చాలి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అదే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తే ప్రౌడ్గా చెప్పుకుంటారు ఐ అండ్ సో సో వర్కింగ్ ఇన్ సో అండ్ సో కార్పొరేట్ కంపెనీ సో అండ్ సో వర్కింగ్ కానీ వేరే వేరే కంపెనీ ఏదైతే చిన్న జాబ్లు కానీ పెద్ద జాబ్లు కానీ దాని గురించి వాళ్ళు ఎక్కడైనా ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి వాళ్ళకున్న వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి చాలా ప్రౌడ్గా పెట్టుకుంటారు మంది అయితే వాళ్ళ ఐడి కార్డు ఏదైతే ఉందో పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతనే ఇస్తారు అప్పటిదాకా వాళ్ళ మెడలోనే ఉంటుంది ఎట్లయితే అది ఒక గౌరవం లెక్క వాళ్ళందరికీ చూపిస్తున్నారో నేను సో అండ్ సో కంపెనీలో చేస్తున్నా అని చెప్పి అదే విధంగా మీరు కూడా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పి అందరికీ తెలవాలి హిందీలో ఒక చాలా మంది చెప్తుంటారు అనమాట జో దిక్తా హే ఓ హీ బిక్తా హే జో బార్ దిక్తా హే ఓ బార్ బార్ బిక్తా హే సో మనం ఎప్పుడు కూడా ఏంటంటే అవతల వ్యక్తికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం అన్నది అందరికీ తెలియాలి ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు సో అండ్ సో జాబ్ చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారని తెలుసు కానీ ఇలా రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పేసి మీకున్న కాంటాక్ట్స్ అందరికీ తెలియాలి ఇప్పుడు ఎంత లేదన్నా ఒక మినిమం ఒక కామన్ మ్యాన్ ఆయన ఫోన్లో కాంటాక్ట్లో వరెస్ట్ కేసులో కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కాంటాక్ట్స్ ఉంటాయి సో ఈ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కాంటాక్ట్స్కి ముందు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సో అండ్ సో ఏరియాలో రియల్ ఎస్టేట్ లేదా మీరు ప్లాట్స్ అమ్ముతున్నారా ఎకరాలలో అమ్ముతున్నారా లేదంటే విల్లాస్ అమ్ముతున్నారా ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారా ఈ విషయం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా క్లియర్గా తెలవాలి తెలవాలంటే ఏం చేయాలి వాళ్ళకి మెసేజ్లు పంపించడం కానీ మీ దగ్గరలో ఉంటే వెళ్ళి కలవడం కానీ కలిసి ఒక బ్రోచర్ ఇచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సో అలా చెప్పడం వల్ల మీకు ఒక హండ్రెడ్ ఇస్టు టెన్ ఇస్టు వన్ ఇస్టు ఉంటుంది వంద మందికి చెప్తే వందకి వంద కొనరు వంద మందిలో పది మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు మీతో కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తారు మీతో కలుస్తారు ఈ పది మందిలో కూడా మీరు పది మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరు సండే అంటారు ఇంకోటి ఏదో ఇంకో దావుతుంది ఇంకోటి ఏదో వర్క్ ఉంది ఇంకోటి ఏదో వర్క్ ఉంది అలా ఎనిమిది తొమ్మిది మంది స్కిప్ చేసినా కూడా ఏదో ఒక కస్టమర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా అయితే వస్తారు కాబట్టి మనం రీచ్ అనేది అందరు కావాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్లో వరస్ట్ కేసులో మనకి ఫైవ్ టు టెన్ సేల్స్ అయితే గ్యారంటీ వస్తాయి ఒకవేళ మీరు చెప్పిన వీళ్ళలో నుంచి వీళ్ళు కొనలేరు అనుకుందాం ఇప్పుడు మీకు ఒక త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్కి వాళ్ళ అందరి లిస్ట్లో కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఉంటారా లేదా మినిమం సో వాళ్ళ నుంచి రిఫరెన్స్ అడగాలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే హయ్యెస్ట్ సేల్ అయ్యగలిగేది రియల్ ఎస్టేట్లో అంటే ఓన్లీ రిఫరల్ మార్కెటింగ్ ద్వారా రిఫరెన్స్ ద్వారా నేను కొన్నా బాగుంది నువ్వు కొనుక్కు అనేది ఇంకా పవర్ఫుల్ ఉంటుంది లేదా నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేకపోతున్నా బట్ నా ఫ్రెండ్ ఉన్నారు లేదా నా కొలీక్ ఉన్నారు నా తెలిసిన బ్రదర్ ఉన్నారు మంచి ప్లాట్ సేల్ చేస్తారు విల్లాస్ వాట్ ఎవర్ సో ఇలా సేల్ చేస్తున్నారని వాళ్ళ త్రూ మనం ఏం చేయాలంటే మన గురించి వాళ్ళకి పబ్లిసిటీ అయ్యేలా చెప్పాలి సో వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుండడం రెగ్యులర్గా వాట్సాప్లో స్టేటస్ పెడుతుండడం ఇలా చేయాలి ఇది ఒక వే తర్వాత సెకండ్ ఇంకొక వే ఏంటంటే చాలా మంది ఇప్పుడు కనోపిల్ వేసుకొని కూర్చుంటారు రోడ్ల మీద కానీ అపార్ట్మెంట్స్ దగ్గర కానీ అదొక వే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది దాని నుంచి కూడా అలా అన్నోన్ పీపుల్కి అప్రోచ్ అవ్వచ్చు ఇంకా చాలామంది ఏం చెప్తారంటే వీళ్ళు అయిపోయారు నా కాంటాక్ట్ నుంచి ఎవరు కొంటలేరు వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు కొనట్లేదు అనుకుంటారు వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఎవరైనా కొనవచ్చు లేదా అన్నోన్ పీపుల్కి చాలామంది బ్రోచర్ తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట అలా ప్రమోట్ చేసినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది అలా ఎవరికి చెప్పాలి అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు సార్ ఇలా చూడంగానే కస్టమర్ కొంటడా కొనడా అంటే ఈ భూమి మీద ఏ ఒక్క ఎక్స్పర్ట్ కూడా చెప్పలేడు ఈయన కొంటడు ఈయన కొనడు అని చెప్పి మన కర్తవ్యం ఏంది పువ్వాలే ప్రతి ఒక్క కస్టమర్కి చెప్పాలి అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు కస్టమర్కి వెళ్ళి మనం అడగాలన్నమాట సార్ మా దగ్గర మంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి లేదా విల్లాస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి మీదేదైతే ఏదైతే బిజినెస్ ఉందో దాన్ని మీరు అడగాలి అడిగితే సేమ్ హండ్రెడ్ ఇస్టు టెన్ ఇస్టు వన్ వంద మందిలో పది మంది ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు నెంబర్ ఇస్తారు నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఫాలో అప్ చేయాలి ఎవరికి చెప్పాలి రెండు కాళ్ళు రెండు చేతులతో నడిచే ప్రతి ఒక్క మనిషికి చెప్పాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఈయన కొంటాడు ఈయన కొనడు అని ఎక్స్పెక్ట్ చేయదు నా లైఫ్లో నాకు చాలా పర్సనల్గా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అది ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఒకరోజు ఇలానే మార్కెటింగ్ చేస్తున్నా సో మార్కెటింగ్ చేస్తున్న మధ్యాహ్నం రెండున్నర అయిపోయింది సమ్మర్ చాలా మొత్తం హీట్ అయిపోయింది బాడీ అంతా ఇట్లా స్వెట్ వస్తూ ఉంది మొత్తం సో కస్టమర్లు ఎవరు వస్తలేరు చెప్పి విసుకొచ్చి అక్కడ కొంచెం మెట్ల మీద కొంచెం హాయిగా గాలి వస్తుంది కూర్చున్నా సో ఒక మేడం ఏంటంటే నా చేతిలో ఉన్న బ్రోచర్స్ వచ్చింది ఏంది బాబు ఇది అని అడిగింది సో మేడం ఇట్లా సో ఎన్సో ఏరియాలో మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పి అని నేను ప్రమోట్ చేసిన సో ప్రమోట్ చేస్తే నాకు బ్యాంక్లో అర్జెంట్ వర్క్ ఉంది నేను పైకి వెళ్ళేసి మళ్ళీ వస్తా ఇక్కడే కూర్చు అన్నది సో నేనేం అనుకున్నా చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా మేడం అని చెప్పి నేను ఇక్కడ కింద కూర్చున్నా ఆమె హాఫ్ అన్ అవర్లో వస్తానది వన్ అవర్ అయిపోయింది అక్కడే కూర్చున్నా ఏంటి అని అడిగిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్పిన ఆమెకి ఇంప్రెస్ అయిపోయింది సో ఆమె నెంబర్ ఇచ్చింది నేను ఫాలో అప్ చేసిన వన్ ఇయర్ వరకు ఆమె ప్లాట్ కొనలేదు నాకు విస్కొచ్చేసింది ఈ మేడం ప్లాట్ కొనేటట్టు లేదు అని చెప్పి నేనేం చేసినా అంటే మేడం మీరు కొనకపోయినా పర్లేదు మీ సర్కిల్లో ఎవరైనా కొనగలిగే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి అన్న సో ఆమెకి నాకు వన్ ఇయర్ నుంచి ర్యాప్ ఉంది కదా రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నా రెగ్యులర్ గా విష్ చేస్తున్నా రెగ్యులర్గా పోస్టులు చేస్తున్నా సో మేడం ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ఓనర్కి వెళ్ళి చెప్పారనమాట సో మా బ్రదర్ ఉన్నారు సో అండ్ సో సంజయ్ నాయక్ సో మంచి ప్లాట్స్ ఇప్పిస్తారని చెప్తే ఆ మేడం ఏమైందంటే ఇప్పుడు నా సిస్టర్ అని చెప్పింది నేను సంజయ్ అనే అతను నా బ్రదర్ ఉన్నారు మంచి ప్లాట్స్ ఉన్నాయన చలో వీళ్ళ తమ్ముడే కదా మంచిది అయి ఉంటుంది అని చెప్పి ఆమె వచ్చి ఒక ప్లాట్ చూసింది ఒక ప్లాట్ కొన్నది సో ఆమె ఒక ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళ ఇంట్లో రెంటర్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు ఇంకా వాళ్ళకి సెవెన్ మెంబర్స్కి ఆ మేడమే ఫోర్ శేషి మరీ ప్లాట్ ఇప్పించింది ఎందుకంటే తక్కువలో ఉన్నప్పుడు నేను కూడా చాలా ప్లాట్స్ కొన్నా ఇలా మంచి అప్రిషియేషన్ ఉంది ల్యాండ్ ఇంత తక్కువలో ఇంత మంచి లొకేషన్లో వస్తుంది కొంటే బాగుంటుంది అని చెప్పి ఆమె వాళ్ళ నుంచి రిఫరెన్స్ వచ్చింది నాకు ఎయిట్ ప్లాట్స్ వచ్చినాయి నా ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉండే వన్ ఏ ఉండే కానీ వన్ కూడా వన్ ఇయర్ వరకు సేల్ అవ్వలేదు కానీ వన్ ఇయర్ తర్వాత ఎయిట్ ప్లాట్స్ సేల్స్ అవుతున్నాయి సో అలా మనం ఏం చేయాలంటే అందరికీ చెప్పాలి సో చెప్తూ ఉంటేనే అవుతుంది బిజినెస్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి మీ అందరికీ సంతృప్తి తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మాజా తెలుసు ఇంకా మీరు ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏదైనా చూడొచ్చు వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు మన ముంగటికి అవునా కదా ఎందుకు అంటే కనిపిస్తూ ఉండాలన్నమాట మార్కెట్లో మీరు ఉన్నారన్న సంగతి అందరికీ తెలియాలి ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ అవుతుందో అప్పుడే ప్రోడక్ట్ సేల్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ కాకపోతే ఏ బిజినెస్ కూడా పెద్ద లెవెల్లో స్కేల్ అవ్వదు స్విగ్గీ తీసుకోండి జొమాటో తీసుకోండి ఎనీథింగ్ అడ్వర్టైజ్మెంట్ అందుకే చెప్తున్నా జో వహి వీ బిక్తాహె జో బార్ బార్ దిక్త ఓ బార్ బార్ బిక్తాహే అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో కనిపిస్తూనే ఉండాలి మార్కెట్లో కనిపిస్తూ ఉంటేనే అది పబ్లిసిటీలోకి వస్తుంది అలా బిజినెస్ వస్తుంది మనకి కనిపించకపోతే ఏది రాదు సో అవుట్డేట్ అయిపోతుంది చాలామంది చాలామంది ఏంటంటే చేసేసినాంలే చాలే అని చెప్పి ఆపేస్తారు ఇప్పుడు మీరు చూడండి ఇయర్లీ ఇయర్లీ వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ విధానం కూడా మారుతుంది ఎందుకంటే ఒకటే చేస్తే కూడా వాళ్ళకి బోరింగ్ వస్తుంది సో అలా అప్డేట్ అవుతూ ఉండాలి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా వాళ్ళకి కనిపిస్తూనే ఉండాలి అందరికీ కలవాలి 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 లీడ్స్ జనరేట్ అవుతాయి కొత్త కొత్త రిలేషన్స్ పెరుగుతాయి అక్కడ నుంచి వస్తుంది సో ఎనీ కస్టమర్తో మనం రిలేషన్ మంచి మెయింటైన్ చేయాలంతే ఈరోజు కస్టమర్ కొనకపోవచ్చు ఆయన దగ్గర డబ్బులు లేకపోవచ్చు ఇంకేదైనా ఉండొచ్చు కానీ ఈయనతో మనకు మంచి ర్యాప్ ఉంటే రేపు ఆయన ఫ్రెండ్స్లో ఆయన రిలేటివ్స్లో ఆయన ఫ్యామిలీస్లో ఎవరు ప్లాట్ కొనాలన్నా ఒక ఏరియా గురించి ఆలోచన వస్తే ఫస్ట్ వాళ్ళు మనకే రిఫరెన్స్ ఇవ్వాలి మనకి రిఫరెన్స్ ఇవ్వాలంటే మనం వాళ్ళతో మంచిగా ర్యాప్ బిల్డ్ అయి ఉండాలి రెగ్యులర్గా ఫోన్ చేస్తుండాలి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుండాలి చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్ కొనే కస్టమర్ లేదా కొన్న కస్టమర్కి అయితే మంచిగా బిహేవ్ చేస్తారు కొనకపోతే వచ్చి చూసి వెళ్ళిపోతే మంది ఏంటంటే మిస్బిహేవ్ చేస్తారు కొన రుచి వీళ్ళకి ఎందుకు ఫోన్ చేయాలి దమ్ దమ్ చేయాలి ఈ మైండ్ సెట్లో ఉంటారు కస్టమర్ దగ్గర ఇలా డబ్బులు లేవు ఎప్పుడు ఉండవని కాదు రేపు ఆయన దగ్గర డబ్బులు వస్తే మీకే కన్సల్ట్ అవ్వచ్చు నేను ఒక ఆటో డ్రైవర్కి ఒక ఆటో స్టాండ్లో వెళ్ళి బ్రోచర్ పంచిన నా మాట్లాడే విధానం నచ్చి ఆయన ఇంప్రెస్ అయ్యిండు ఆయన కూడా సేమ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ప్లాట్ కొనలే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆయన దగ్గర ఉన్న ఒక ప్రాపర్టీ సేల్ చేస్తే ఒక ట్వంటీ ల్యాక్స్ వచ్చినాయి ట్వంటీ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్ అప్పు ఉంది సార్ నాకు అప్పు తీర్చేసిన పన్నెండు లక్షలు ఉన్నాయి పన్నెండు లక్షల్లో ఖర్చులకు నాకు రెండు లక్షలు ఉండాలి ఇంకొక నా దగ్గర ఏదైతే మిగిలిన అమౌంట్ ఉందో సార్ ఈ అమౌంట్తో నేను ప్లాట్ కొనాలనుకుంటున్నా మంచి ప్లాట్ సజెస్ట్ చేస్తారా అన్నారు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆయన కూడా వచ్చి ఒక ప్లాట్ కొన్నారు కదా ఆటో డ్రైవర్ కదా ఈయనతో నాకేంది అనుకోవద్దు ఆటో డ్రైవరే ఆయన నెలకి ఎంత లేదన్నా ముప్పై నుంచి ఆ వేలు సంపాదిస్తాడు ఈజీ ఎనిమిది పది లక్షలు పెట్టి ప్లాట్ కొనగలుతాడు ఆయన సో ఎవరిని తక్కువంచెనే వేయద్దు ఆయన బట్టల్ని చూసి కానీ ఆయన బిహేవియర్ని అంటే కార్ల కింద దిగితే ఒక లెక్క ఎక్స్పెక్ట్ బైక్ మీద వస్తే ఒక లెక్క ఎక్స్పెక్ట్ అలా ఎప్పుడు చేయొద్దు అందరికీ చెప్పాలి నేను ఒక మేస్త్రి ఎవరైతే ఇల్లు కట్టే మేస్త్రి ఉంటారో ఆ మేస్త్రి పనిచేసి ఒక పర్సన్కి వెళ్ళి నేను అప్రోచ్ అయినప్పుడు ఆయన బట్టలు నేను చూసి నేను కూడా జడ్జ్ చేసిన ఆ రోజు నేను రియలైజ్ అయినా ఎవరిని జడ్జ్ చేయొద్దని ఆయన బట్టలు చూస్తే మొత్తం సిమెంట్తో ఉన్నాయి చేతులకు కొంచెం సిమెంట్ సిమెంట్ వైట్ వైట్ కనిపిస్తూ ఉంది ఆయన చెప్పులు మొత్తం అదే ఉన్నాయి ప్లాన్ చెప్పినా మొత్తం ప్రెజెంటేషన్ ఇచ్చిన ఇంప్రెస్ అయ్యిండి ఓకే బాగుంది నేను వచ్చి చూస్తా అన్నారు నేను ఆయనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ చూపిస్తున్నాను పెద్ద ప్లాట్ చూపి అంటే అక్కడ వచ్చిన తర్వాత ఆయన సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ కొన్నారు నేను షాక్ అయినా ఈయననేమో చూస్తే వాళ్ళకేమేమో ఇట్లుంది ఈయన పది లక్షలన్నా పెట్టగలుగుతాడా లేదా అని నేను చూస్తున్నా కానీ ఆయన ఆరు వందల ముప్పై ఎనిమిది గజాలు కొన్నారు దగ్గర దగ్గర తొంభై లక్షల బడ్జెట్ ఆయన తీసుకొచ్చి మొత్తం ఇట్లా టేబుల్ మీద పెడితే నేనే షాక్ అయినా వాళ్ళ బట్టలు అట్లున్నాయి కానీ తెచ్చిన అమౌంట్ తొంభై తొంభై లక్షలు అది కూడా ఎట్లా అంటే సిమెంట్ బస్తా ఉంటుంది కదా అల్ట్రాటెక్ ఆ సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి గుమ్మరిచ్చిన్నా నమ్ముంగట నేను షాక్ అయిపోయినా ఆ రోజు నా సార్ చెప్పింది నాకు ఎప్పుడు కూడా సంజయ్ ఎవ్వరిని కూడా తక్కువంచెనే వేయద్దు వాళ్ళ బట్టలని చూసి వాళ్ళ అపీరెన్స్ని చూసి మనం తక్కువ అంచనా వేయద్దు అందరికి చెప్పాలి చెప్తేనే వాళ్ళు వచ్చి కొంటారు మన దగ్గర ఒక వ్యక్తి మనల్ని నచ్చాలి అంటే ఒక వ్యక్తి మనతో మాట్లాడాలంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అవతల వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మన బిహేవియర్ ఎలా ఉంది అన్నిటికంటే ఇంపార్టెంట్ మన యాటిట్యూడ్ ఎలా ఉంది సో ఉన్నోళ్ళ దగ్గరైనా లేనోళ్ళ దగ్గరైనా మనిషికి తగ్గట్టు మనం మాట్లాడాలి మనకి ఎట్లా కనెక్ట్ అయితే అట్లా మాట్లాడాలి సో అందరికీ సార్ అంటే కనెక్ట్ అవ్వకపోవచ్చు అందరికి కొందరికి అన్న అంటే కనెక్ట్ అవుతారు కొందరు కాకా అంటే కనెక్ట్ అవుతారు అలా ఎలా మీకు కనెక్ట్ అయితే అలా కొందరు లేడీస్ ఉన్నారనుకోండి అందరూ మేడం 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 అంటారు కామన్ అది మనం అక్క అమ్మ ఇలాంటివి మాట్లాడడం వల్ల కొందరు ఏంటంటే ఒక మంచి హెల్దీ రిలేషన్ అవుతుంది సో ఎవరైనా సరే మనతో కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలిగారంటే అది చాలా అడ్వాంటేజ్ మనకి సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకి రిలేషన్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎనీథింగ్ ఎవరైనా సరే ఎనీ ఏజెంట్ అయినా సరే కస్టమర్తో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రిలేషన్షిప్ రియల్ ఎస్టేట్ అనేది ఫేస్ వాల్యూ మీద అయ్యే బిజినెస్ ఫేస్ వాల్యూ మీద అవ్వాల్సిన బిజినెస్ ఇది అంటే మీ మీద నమ్మకం ఉన్నప్పుడు వచ్చి ప్లాట్లు కొంటారు ఎవరో టీవీలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినంత మాత్రాన ప్లాట్లు కొనరు ఇది సబ్బు కాదు షాంపు కాదు ఇది ప్లాట్ పది లక్షలు పెట్టాలంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మాలి నమ్మగలగాలంటే మన నమ్మకం ఆయనకి కుదరాలంటే మనం ఆ లెవెల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ లెవెల్లో బిహేవియర్ ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తే కనెక్ట్ అయిపోవాలి సో ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్ కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్గా మనకు గుడ్ విల్ పెరుగుతుంది మార్కెట్లో సో అలా 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 బిజినెస్ స్టార్ట్ అవుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్రెండు కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ఆగిపోతారు కానీ మనం ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా చెప్తూ ఉన్నాం అనుకోండి ఇదే కన్సిస్టెంట్ గా ఉంటే ఏదో ఒక రోజు బిజినెస్ స్టార్ట్ అవుతుంది కదా ఆ తర్వాత మనం ఎంక తిరిగి చూడాల్సిన పని లేదు కొన్న వాళ్ళే నేను కొన్నా బాగుంది నువ్వు కొనుక్కుంటారు మళ్ళీ వాళ్ళ నుంచి రిఫరెన్స్ వాళ్ళ నుంచి రిఫరెన్స్ ఒక రోజు మీరు కూర్చున్న దగ్గర మీకే కాల్స్ వస్తాయి మేము ప్లాట్లు కొనాలనుకుంటున్నామండి అని చెప్పి మీకే కాల్స్ వస్తాయి ఆ స్టేజ్ కూడా వస్తుంది అంతవరకు వెయిట్ చేయాలి సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వగలుగుతారు అందరికీ చెప్పాలంతే ఇదే సింపుల్ రూల్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు అంటే కస్టమర్ని ఎలా చూజ్ చేసుకోవాలి అంటే వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరిని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సార్